ప్రతి గ్రామంలో గౌరవ సభలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. నిజంగా ఎంపీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఎందుకంటే అద్భుతమైన విజయాన్ని అందించారు. అదే విధంగా రైతులకు ఏ విధమైన పరిహారం చెల్లించాలి, రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనే ఆలోచన లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఒక వాగ్దానం చేశారు, మీ అందరికీ ఉచిత పంటల బీమా కార్యక్రమం ఏర్పాటు చేస్తానని. సాధారణంగా పంటల బీమా కార్యక్రమానికి ప్రీమియం కేంద్ర ప్రభుత్వం కొంత చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కొంత చెల్లిస్తే, రైతు కొంత చెల్లిస్తే. రైతు ఏ విధంగా చెల్లించక్కర్లేదన్నారు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెల్లించక్కర్లేదన్నారు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తామన్నారు. ఇవాళ పోయిన పంట నష్టం వచ్చి ఆదుకునే ప్రభుత్వం లేదు, పరిహారం చెల్లించే ప్రభుత్వం లేదు. మరోపక్క మన రంగంపేట ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ నెల రోజులుగా మనం తుఫాన్లు పడి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో కనీసం ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గౌరవ సభలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది గ్రామ గ్రామాన ఈ గౌరవ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గౌరవ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలోని ప్రతి ఓటర్ని చైతన్యవంతులు చేయాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కార్యక్రమాలు కానీ, ఈ రాజకీయ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాటిపైన ప్రతి వ్యక్తిని చైతన్యవంతులు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో అనేక సమస్యలు చుట్టుముడతా ఉన్నాయి సామాన్య ప్రజానీకాన్ని. ఆర్థికంగా రాష్ట్రం పతనమైపోతున్న పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, అదేవిధంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, మరోపక్క రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది, వ్యాపారుల పరిస్థితి అధ్వానంగా ఉంది, మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి విషయాలు, మరి సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన పరిస్థితి, మరోపక్క దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎటువంటి సంక్షేమం చేపట్టని పరిస్థితి, అదేవిధంగా ప్రధానమైన సమస్య ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇవాళ దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. ఇవాళ ఎక్కడైతే పీడీ అకౌంట్లో చిన్న చిన్న అమౌంట్స్ను కూడా ప్రభుత్వం డ్రా చేసుకునే పరిస్థితి, అంత అధ్వానమైన పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చింది. ఇవన్నిటిపైన చర్చించాలి, ఇవన్నిటినీ ప్రజలకు తెలియచెప్పాలి, తద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయాలి. వీటితో పాటుగా నవంబర్ 19వ తారీఖున శాసనసభలో, రాష్ట్ర శాసనసభలో ఏ విధమైన కార్యక్రమాలు సాగినాయో ఆ కార్యక్రమాలను ప్రజలకు విశదీకరించడంతో పాటు మరి గౌరవంగా ఉండాల్సిన చట్టసభని గౌరవ సభగా మార్చిన పరిస్థితిని ప్రజలకు వివరించి, మరలా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభలోనే అడుగు పెడతారు, ముఖ్యమంత్రిగా అడుగు పెడతారు అనే ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ఆ ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త ఆ ప్రతిజ్ఞ పూని ఈ రాష్ట్రంలో మరలా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కార్యకర్తలను చైతన్యవంతులు చేయడంలో భాగంగా ఈ గౌరవ సభలు నిర్వహించడం జరుగుతుంది.